అన్న మరి లిలియన్ క్రిస్టఫర్ అంటే మీ సతీమణి గారు ఈ పాట పాడారు మరువను అనే పాట, మరి ఎలా అనిపించింది మీ సతీమణి గారు ఈ ఆల్బమ్ లో పాడడం? చాలా చక్కగా పాడింది లిలియన్. అలాగే రెండో చరణం వాళ్ళ హితున్ కోసం అంటే లాజరు చనిపోయినప్పుడు మరి యేసు ప్రభు మరి కన్నీరు విడిచారు, అది ఆ లిరిక్స్ కూడా నన్ను చాలా ఎమోషనల్ గా గురి చేసినాయి. మ్యూజిక్ చేసేటప్పుడు కూడా ఐ వాజ్ రియల్లీ టచ్. దేవుని కృప ఈ ఆల్బమ్ కి చాలా అసలు ఆ కృపలైందే అసలు ఆల్బమే లేదు. మీరే కాదు మీ సతీమణి కూడా దీంట్లో పాడడం చాలా సంతోషం. మరి మీరేమనుకుంటున్నారు? మీరు అన్నారు అమ్మాయి మాట, వాళ్ళిద్దరు పాడడం నిజంగా నాకు చాలా సంతోషకరం. నేను అత్యధికంగా ప్రేమించే క్రిస్టఫర్ గారు అందరూ సిస్టర్ గారు పాడున్నారు. చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడిగారు విన్న తర్వాత, ఆ వాయిస్ ఆ పాటకు చాలా సూటబుల్ గా ఉంది, ఎలా సెలెక్ట్ చేసావన్నా నువ్వు? ఈ సెలెక్షన్ అంతా నాది కాదు, సెలెక్షన్ అంతా క్రిస్టఫర్ గారిది. ఆయన సెలెక్ట్ చేసేసరికి ఏ పాట ఎవరు చక్కగా పాడగలరు, కరెక్ట్గా న్యాయ నిర్ణేత ఆయనే, నాదేం లేదు అన్నాను. చిన్న అమ్మాయి కాబట్టి చాలా చక్కగా పాడుతుంది. పాడుతున్నప్పుడు ఎందుకో స్నేహం గురించి కావాలని, స్నేహితుని గురించి పాడుతున్నట్లు, యేసుప్రభుని గురించి పాడుతున్నట్లు ఆ సంతోషంగా ఒక రకమైనటువంటి విధేయత కూడినటువంటి భావంతో పాడింది. చాలా చక్కగా పడింది. తర్వాత ఆ పోస్ట్ ప్రొడక్షన్ ఇంత చక్కగా జరిపించడానికి కృషి చేసినటువంటి ఎంఎస్ఎస్ కిరణ్ బాబు గారిని వందనాలు తెలియజేసుకుంటున్నాను.